హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ ప్రభాస్ కోసం రంగంలోకి ఆస్కార్ విన్నర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఇరవైవ చిత్రంగా రాధేశ్యామ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి సాహో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఈ సినిమా ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి కాగా ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారనే అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు గతంలో ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిషియన్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడనే వార్తలో రాగా అవి నిజం కాదని తెలింది ఇక ఇటీవల జస్టిన్ ప్రభాకర్ ప్యాకియం వంటి పేర్లు వినిపించినా అవేవి నిజం కాదని తెలుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ రాధేశ్యామ్ కు సంగీతం అందిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాకు ఏఆర్ అయితే న్యాయం చేస్తాడనే వార్త వినిపిస్తుండటంతో ఈ సినిమాకు ఆయన అయితేనే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు మరి ఈ సినిమాకు నిజంగానే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది అయితే ఈ సినిమాలో అందాల బామ్మ పూజ ఎగ్డే హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాను యువీ క్రియేషన్స్ గోపీకృష్ణ కృష్ణ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ please subscribe telugu stars